అందరు బాగున్నారా? ఇటు సడన్ గా ఒక అడవిలో పోయేసేమనుకుంటా. ఇది అడవేనండి బాబు, అడవే ఇది, అడవే చెప్పిందా? ఈ అడవిలో ఏమున్నాయో ఏంటో అన్నీ కూడా మనం చూద్దాం, ఓకేనా? మనం రోజు కూడా గమగమలాడి కాఫీ తాగుతాం మార్నింగ్ కదా. ఆ చెట్టు ఎలాగ ఉంటాయో కాయలు ఎలాగ ఉంటాయో మీకు తెలుసా? తెలుసా చెప్పండి. చాలామందికి కాఫీ చెట్లు ఎలాగుంటాయో తెలీదు, కాఫీ గింజలు ఎలాగుంటాయో తెలీదు, కాఫీ పళ్ళు ఎలాగుంటాయో తెలీదు, తెలీదో తెలీదు అంతే. అయితే సరే, కాఫీ పచ్చికా కాయలుగా ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటాయి పచ్చికాయలు, ఇంకా పళ్ళు కాలేదు అందువల్ల ఏమవుతుంది అలా ఉన్నాయి. కాఫీ పళ్ళు ఎలా ఉంటాయి? ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇదే పండు, ఇది కాఫీ పండు. కాఫీ పళ్ళు మన దగ్గర రెడీగా ఉన్నాయి చూసా, వందలాది ఎకరాలు చూడ వీళ్ళు చూపి చూస్తూ ఉండగా ఒకటి రెండు కాదు కొంత వందలాది ఎకరాలు ఎస్టేట్ ఇది, కాఫీ ఎస్టేట్. వా సూపర్ కాపు అండి, కాపు అండి, ఇదన్నా అలాగే ఉండాలి. చూడండి ఈ గెల ఉండదు చూడండి, ఆ గెల రాసుకుంటుంది అది లోపల చూడండి, లోపల చూడండి. వావ్ కాఫీ కాయలు, కాఫీ కాయలు, కాఫీ కాయలు, కమాన్. అలా కాఫీ కాయలు అంటే మనం మొత్తం పడిపోతాం. రావాలి కాఫీ చెట్టు దగ్గర ఫోటో, ఏంటండి కాఫీ చెట్ల ఫోటో కమాన్. కాయలు ఇవన్నీ కూడా నవంబర్ డిసెంబర్ నాటికల్లా పండ్లు రెడీగా వచ్చేసి జనవరిలో పూర్తిగా కోతలు అయిపోతాయి. అప్పుడు ఈ కాయల్ని మనం కేజీ లెక్క వాళ్ళు మనకి అమ్ముతారు. అవి మన ఇంకేంటంటే అరకులోయే కాఫీ, అరకులోయే కాఫీ విదేశాలలో ఎంతో ఇంపార్టెంట్, అర్థంగా బాగా విలువైంది. కొన్ని వేల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి, అది మన టూరిజం శాఖ మనకి చెప్పింది తెలుసు. ఇది ముందుగా వేసిన పళ్ళు, ఈ పళ్ళు ముందుగా వస్తాయి, ముందుగా కాయడం వల్ల పళ్ళు కనిపిస్తున్నాయి. ఈ నెల పోతే వచ్చినారు జనవరిలో పూర్తిగా అన్ని పళ్ళు అయిపోయి అవి మనకి కనిపిస్తాయి. ఇక అన్నీ కూడా పళ్ళు చెట్లే, అంత అంత గుత్తుగుత్తులు గుత్తుగుత్తులు గుత్తుగుత్తులు. కాఫీ తోట దొంగలు వేసిన ఎవరు తెలియకుండా అర్థమే, చాలా బాగున్నాయి, చాలా తీసుకుని ఎలా ఉంటాం మన డిసెంబర్లో చూద్దాం. కచ్చిగా పళ్ళు కాయలు అవన్నీ చూద్దాం. ఈ దీనికి ఏంటంటే ముఖ్యంగా నీడ ఉండాలి, టెంపరేచర్ 12 నుండి 18 డిగ్రీల మధ్యలో పైన టెంపరేచర్ ఉండాలి. ఆ టెంపరేచర్ ఉంటేనే ఈ కాయలు కాస్తాయి, ఇంకా ఏ విధంగా కూడా ఇవి కాపులు కాయవు. ఆ తక్కువ ఉష్ణోగ్రత ఎండ పడితే ఇవి మాడిపోయి మెదలైపోతాయి.
ఎంత మంచి కాప చూడండి. ఎంత మంచి కాప వస్తుంది ఇవాడు అనుకోలేదు. గుత్తుగుత్తులు గుత్తుగుత్తులు ఎంత ముచ్చటగా ఉన్నా చూడండి. కాయలు వీటికి ఎంత నీడుంటే అంత బాగా కాస్తాయండి. నీళ్ళు లేకపో ఏం కాబట్టి కాయవు. చుట్టూ ఇక్కడ చూడండి బాబు. ఎరక్కాసాను తోటలో ఎంత తీపిగా పెరిగి మా కాయలు ఎంతో బాగా కాస్తున్నాయి. ఎంత బాగా కాస్తున్నా ఊహించలేదు. ఇటువంటి తోట వేసుకుంటే మనకు లక్షల లక్షల రూపాయలు మనకు మేము కుమ్ముతుంది. ఇది చెట్టు కూడా కేజీలు కేజీలు మన పంటలో పండేస్తుంది. దాని సంగతి చూద్దాం. ఇతర దేశాల్లో కూడా చాలామందికి కాఫీ తోట ఉన్నాయి. అంతేనా ఇటు ఊటీ అటువైపు చూస్తే అటు నా డార్జిలింగ్ సిమ్లా రాజస్థాన్ ఏరియాలో చాలా ఏరియాలో టీ తోటలు ఉన్నాయి. కాఫీ తోటలు లేవు. మనకే కాఫీ తోటలు పిచ్చలు విడిగా పండుతున్నాయి. ఒక దగ్గర కాదు చాలా కాఫీ తోటలు ఇక్కడ ఉందా అలా చూడ చూడండి. ఎంత తోటలోనే ఉన్నది చూడమంతగా ఉంది. చూడండి ధరించండి. భయంకరం తోట. మనం అందరం ఎంత ఎంజాయ్ చేద్దాం. ప్రతిరోజు కొత్త వీడియో మీ ముందుకు రాకుండా కాబట్టి వారం కనీసం ఒక హాయ్ కుక్కలు హాయ్ దాదా కమన్ కమన్ కొనుకుందాం. పాప కుక్కలు ఇక్కడ తిరుగుతున్నాయి ఆకలితోని. పాప వీడి పరిస్థితి తిరిగలేదు నాకు. ఆహా ఇన్ని కాయలు మనం ఊహించుకున్నాం సార్. కష్టం కష్టం. మన ఊగి ఊహకి అందనండి కాయలు. కాఫీ తోట అది కూడా అరకు వ్యాలీ కాఫీ తోట. ఇది పేరు ఏంటనుకున్నా అరకు వ్యాలీ కాఫీ తోట. ఎంత బాగా కాసాయో. దీనికి ఎరువులు వేయరు, దుక్కుతుండ్రు, వర్షం నీళ్ళు పోయరు. వాటికి అవే పెరిగి ఫలితాలు మనకి ఇస్తాయి. ఇది అది తర్వాత ఇలా రాలిపోయిన పళ్ళు చేస్తుంటే ఇది కూడా కాఫీ మొక్కలు. ఇవన్నీ కూడా కాఫీ మొక్కలు. ఇవన్నీ రా ఇది అంతా చెట్ల దగ్గర గింజలు రాలిపోయి ఆ గింజలు వాళ్ళు తీగిపోతే కాఫీ గింజలు తయారైపోతున్నాయి. మళ్ళీ మొక్కలు దట్టంగా పెరుగుతుంటాయి. అది ఇలా ఉంటారు పలుకులు. ఇవి మనకి ఏమవుతుంటే మళ్ళీ వర్షం పండితే ఈ భూమిలోకి వెళ్ళిపోయి కాయ మళ్ళీ మొక్క అవుతుంది. చాలా బాగుందని విషయాలు కూడా మీరు మీకు మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలని నా కోరిక. మీకు ఇవ్వాలంటే కాదు మీరు చూడండి చూడండి చూడండి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి మనకి. మొక్క కనీసం ఎనిమిది ఎనిమిది మొక్క ఉంటుంది చూడరా. బాగా ముదిరిపోయిన తోట. ముదరగా ఉన్న తోట కాబట్టి నీట్గా కాస్తుంది. ఇంకా మంచి ఫలితాలు ఫలితాయి. ఇంకా ముందు ముందు బాగా కాస్తుంది. బాగా 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 ఇన్కమ్ బాగా వస్తుంది అంట. మీరు కూడా వీలైతే ఒక కాఫీ తోట బిగించుకోండి. వచ్చి అరకు వేసి ఒక కొండలు ఇది తీసుకొని మొక్కలు పెంచండి. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడుదాకా వీడియో చూసినందుకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సాయంత్రం అయిపోతుంది. మనం ఇంటికి వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం చీకటిలో చిక్కుపోతాం. ఓకేనా.